నమస్కారం. జాతీయ అంతర్జాతీయ వార్తల సమాహారానికి స్వాగతం. కోవిడ్-19 చికిత్స చేయడం కోసం మరో ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చే దిశగా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ఇన్ఫ్లుయెంజాను నయం చేయడానికి గతంలో అభివృద్ధి చేసిన ఒక మందుకు కరోనా వైరస్ తీవ్రతను కట్టడి చేసే సామర్థ్యం ఉందని వారు పేర్కొన్నారు. ఈ మేరకు ఎలుకల్లో జరిగిన ప్రయోగాలు విజయవంతమయ్యాయని చెప్పారు. మానవులపైన క్లినికల్ ప్రయోగాలు జరుగుతున్నాయని, అవి తుది దశలో ఉన్నాయని వివరించారు. మెల్లోపిరావిల్ అనే ఓ ఔషధంపై అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, బ్రిటన్లోని ఫ్లైముత్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. కరోనా వల్ల బాధితుల ఊపిరితిత్తుల్లో కలిగే నష్టాన్ని కూడా అది తగ్గిస్తుందని వారు చెప్పారు. కరోనా వైరస్కు ప్రస్తుతం అనేక రకాల టీకాలున్నాయని తెలిపారు. అయితే ఈ వైరస్ వల్ల సోకే ఇన్ఫెక్షన్ను నయం చేయడానికి అన్ని సమర్థ ఔషధాలు లేవన్నారు. అందువల్ల తాజా ఆవిష్కారం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుందని వివరించారు. ప్రస్తుతం రెమ్డెసివిర్ అనే యాంటీవైరస్ ఔషధాన్ని కోవిడ్ చికిత్స కోసం ఉపయోగిస్తున్నప్పటికీ దాన్ని ఇంజెక్షన్ రూపంలోనే ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పలువురు ప్రముఖులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజలందరిపైన శ్రీరాముడి కృప ఉండాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. దేశ ప్రజలందరిపై ఆ శ్రీరాముడి కృప ఉండాలి. మర్యాద పురుషోత్తముడైన ఆయన సందేశాన్ని అందరూ అనుసరించాలి. కరోనా సంక్షోభం నెలకొన్న ఈ సందర్భంలో అందరూ జాగ్రత్త చర్యలు పాటించండి అని మోడీ ట్వీట్లో వెల్లడించారు. కరోనా కేసులు విజృంభించడంతో వలస కార్మికులు సొంతూళ్లకు పయనమవుతున్నారు. మళ్లీ లాక్డౌన్ విధిస్తే నాటి తిప్పలు పడలేమని, చేసేందుకు పనుల్లేక చేతిలో చిల్లి గవ్వాలేక నరక యాతన అనుభవించాల్సి వస్తుందని సామాన్లు సర్దుకొని బస్టాండ్లకు చేరుకుంటున్నారు. మహారాష్ట్రలోని తిలక్ నగర్ టెర్మినస్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ముంబైలోని బస్టాండ్లో మంగళవారం వలస కార్మికులతో కిటకిటలాడాయి. పూణే నుంచి కూడా వేలాది మంది కార్మికులు తమ సొంత గ్రామాలకు తరలి వెళ్తున్నారు. ఢిల్లీ నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు సొంతూర్లకు పయనమైన క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. కేంద్రం కనీస బాధ్యతగా వలస కార్మికుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో టీకాల కొరతకు ప్రధాని నరేంద్ర మోడీయే కారణమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. విదేశాల్లోని కొందరికి మోడీ స్వయంగా టీకాలు పంపి దేశంలో కొరత సృష్టించారని, బహిరంగ మార్కెట్లో అమ్మకాలకు ద్వారాలు తెరిచారని విమర్శించారు. విదేశాల్లో తన ప్రతిష్టను పెంచుకోవడానికి మోడీ టీకాలు ఎగుమతి చేశారని, దీనివల్ల మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు టీకాల కొరతతో సతమతమవుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. ముర్షిదాబాద్ జిల్లాలోని భగ్వాన్ గోలాతో పాటు సాగర్ దిగి, ఫరక్కా తదితర చోట్ల జరిగిన ఎన్నికల బహిరంగ సభల్లో మమత మంగళవారం ప్రసంగించారు. చారిదికే కోవిడ్ వచ్చే, ఎలక్షన్ కమిషనర్ కరోనా হয়েছে, కరోనా এবারে একটু বেশি ইনফেকশন হচ্ছে, মানে একজনের হলে হাজার জন, আবার আরেকজন মেম্বার ছিল ইলেকশন কমিশনের, তারও করোনা হয়েছে আজকে, তারা সব বাড়ি থেকে কাজ করবেন, বাড়ি থেকে কাজ করা মানে তো বুঝতেই পাচ্ছেন সবটাই তো বিজেপি করে দেয়, এটা তো নতুন করে বলার অপেক্ষা রাখে না, কিন্তু তা সত্ত্বেও বলি আপনাদের, একটা নির্বাচন কমিশনের কাছ থেকে আমরা ফ্রি অ্যান্ড ফেয়ার ইলেকশন আশা করি, পিসফুল ইলেকশন আশা করি. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, ప్రణాళిక లోపం వల్లే దేశంలో ఆక్సిజన్, కోవిడ్ టీకాలు, రెమ్డెసివిర్ కొరత ఏర్పడిందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. కరోనా మహమ్మారి ఉధృతిలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే కేంద్ర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉందని ఆమె మండిపడ్డారు. మందులు, ఆసుపత్రులు అందుబాటులో లేక ప్రజలు ఏడుస్తుంటే కేంద్ర నాయకులు మాత్రం ఎన్నికల ప్రచార సభల్లో నవ్వుతూ కనిపిస్తున్నారని దుయ్యబట్టారు. దేశంలో కరోనా పరిస్థితులపై ప్రముఖ మీడియా సంస్థ ఏఎన్ఐతో ప్రియాంక మాట్లాడారు. ఆక్సిజన్ లేక, ఆసుపత్రుల్లో పడకలు దొరకక, మందులు అందక ప్రజలు ఏడుస్తున్నారు, సాయం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ వారు ఇప్పుడు కూడా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు, పెద్ద పెద్ద ర్యాలీలు పెట్టి నవ్వుతూ మాట్లాడుతున్నారు, అలా ఎలా చేయగలుగుతున్నారు అని ఆమె ప్రశ్నించారు.
గత 3 నెలల్లో భారత్ నుంచి 6 కోట్ల కోవిడ్ టీకాలు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. జనవరి మార్చ్ మధ్య దేశంలో కేవలం 3 నుంచి 4 కోట్ల మందికే టీకా ఇచ్చారు. గత 6 నెలల్లో 1.1 మిలియన్ల రెమెడిసివిర్ ఇంజెక్షన్ను ఎగుమతి చేశారు. ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యంలో ప్రపంచంలోనే భారత్ది అగ్రస్థానం. ఉత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ కొరత ఎదుర్కొంటున్నాం. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, వ్యూహం లేకపోవడం వల్లే ఇలా జరుగుతుంది అని ఆమె దుయ్యబట్టారు. एक एक जना मांग रहा है, ढूंढ रहा है कि कहां से मिलेगी, कैसे मिलेगी. एक 1.1 मिलियन रेमडेसिविर इंजेक्शंस वर एक्सपोर्टेड. 1.1 मिलियन रेमडेसिविर के इंजेक्शन का निर्यात हुआ है हिंदुस्तान से पिछले 6 महीनों में, और आज हमारे पास कमी है. आप वैक्सीन्स को लीजिए, सरकार ने 6 करोड़ वैक्सीन एक्सपोर्ट की है पिछले 6 महीने में. ज्यादा पिछले 6 महीने में नहीं, जनवरी से लेके मार्च तक 6 करोड़ एक्सपोर्ट हुई है हमारे हिंदुस्तान से वैक्सीन. और उसी समय में 3 से 4 करोड़ हिंदुस्तानियों को वैक्सीन दिया आपने. तो आपने हिंदुस्तानियों को पहले क्यों नहीं रखा, आपने उनको प्राथमिकता क्यों नहीं दी, अपने पीआर में आप पड़े रहे. और हमें हर रोज टीवी पे दिख रहा था कि मॉरिशस जा रही है, नेपाल जा रही है वैक्सीन. आपने 6 करोड़ वैक्सीन एक्सपोर्ट की और हिंदुस्तानी लोगों को आपने 3 से 4 करोड़ तक उसी समय में आपने सिर्फ उतना वैक्सीन दिया. आज वैक्सीन की कमी है. तो वैक्सीन की कमी किस लिए हो रही है? बैड प्लानिंग. रेमडेसिविर की कमी किस लिए है? बैड प्लानिंग या नो प्लानिंग. ऑक्सीजन की कमी किस लिए? कोई स्ट्रेटेजी नहीं. बेड्स, आपको मालूम था कि ये दोबारा वेव आएगा तो आप टेम्पररी बेड्स क्यों नहीं बनवाए, आपने अपने अस्पतालों में सुविधा क्यों नहीं बढ़ाई, आपने फोकस क्यों नहीं किया इन चीजों पे. तो ये तो एकदम सरकार का ही फेलियर है. ఇవి ఇవాళటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మగౌరవ ప్రతీక.